అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము న్యూమరాలజీ ప్రకారం ఐదవ తేదీ జన్మించిన వారి జీవిత రహస్యాలను తెలుసుకుందాం ఐదవ సంఖ్యకు అధిపతి బుధుడు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారికి జాతక ప్రభావం ఉంటుంది వీరు బుధవారం జన్మించిన విశేష ఫలదాయకం ఉంటుంది మే ఇరవై ఒకటి నుండి జూన్ మధ్యకాలంలో జన్మించిన వారిది శుభ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీరు పుట్టిన తేదీని క్యాలిక్యులేట్ చేయగా చివరి సంఖ్య ఐదు అదృష్ట సంఖ్య కింద వస్తే కనుక వీరు చాలా అదృష్టవంతులు వీరు పొట్టిగా లావుగా మంచి మాటకారితనంతో ఉంటారు ఎవరితోనైనా స్నేహం చేయగలరు వీరికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారే వీరికి మంచి స్నేహితులుగా ఉంటారు వీరి స్నేహం కలకాలం నిలుస్తుంది వీరు చాలా తెలివిగలవారు వీరు ఏ విధంగానైనా ధనం సంపాదించాలని చూస్తారు వీరిలో చాలామంది వ్యాపారంలో రాణిస్తారు వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది వీరు డబ్బును ప్రాణం కంటే మిన్నుగా భావిస్తారు తెలివితేటలతో ధనం సంపాదించాలనే ప్లాన్లు వేస్తారు ఎంతకైనా ధైర్యం చేసి విజయం సాధిస్తారు లాటరీలు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు చేసే పనుల్లో అన్ని రంగాలలోనూ అనేక రకాల బాధలు భరించటానికి సిద్ధపడతారు ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంతో ధైర్యంగా ఎదుర్కొని ముందు నిలబడతారు అదే వీరి ప్రత్యేకత వ్యాపారస్తులుగా వ్యాపారునికి ఏజెంట్లుగా రాణిస్తారు దైవభక్తి వలన కార్యక్రమం అనుకున్నది అవలీలగా విజయం సాధిస్తారు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వారికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి ఏదైనా కార్యం అనుకుంటే ఆ తేదీల్లో ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలే అందుతాయి ఇంతకుముందు చెప్పుకున్న తేదీల్లో వాటితో పాటు మీ కనుక బుధవారం కలిసి వస్తే ఇంకా మంచిది ఈ తేదీలు వీరికి ముఖ్య సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మే ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడు వీరికి అదృష్ట కాలం కలిసి వచ్చే కాలము బుధ శుక్రవారాలు వీరికి మంచి చేస్తాయి ఎలాంటి పనులైనా త్వరగా పూర్తవుతాయి వీరికి పిరికితనము కోపము ఎక్కువగా ఉంటుంది సహనం అన్నది లేక కొన్ని కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వీరిలో ఎక్కువ మంది పోలీసు ఉద్యోగస్తుల్లోనూ ఎల్ఐసి ఏజెంట్స్ గాను బ్యాంక్ ఆఫీసర్స్ గాను రాజకీయ నాయకులుగాను సంఘ సంస్కర్తలుగాను ఉంటారు వీరికి దైవభక్తి ఎక్కువ సంగీతము లలిత కళలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు రచయితలుగా రాణించగలుగుతారు క్రమక్రమంగా అభివృద్ధిని సాధించగలుగుతారు ఒంటరి జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వివాహ జీవితము సంతృప్తికరంగా ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో గొడవలు తప్పవు మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ధనము ఖర్చు చేయటంలో వీరికి వీరే సాటి ముప్పై రెండు సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి అదృష్టం కలిసి వస్తుంది మంచి సంతానము కలుగుతుంది వీరికి బుధుడు మేలు చేస్తారు హస్తంలో స్థానం బాగుంటే కనుక అదృష్టము బాగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభము స్థిరాస్తులు కలిసి వస్తాయి వీరికి జీవిత భాగస్వామి సుఖదుఖాల్లో కలిసి ఉంటారు ఎలాంటి ఆపదల్లోనూ వీరిని ఒంటరి వారిని చేయరు బుద్ధిజాతకులు అనేక భాషలు నేర్చుకునే అవకాశముంది వీరు ధారాళంగా ఉపన్యాసం ఇవ్వగలరు లోక జ్ఞానం అధికంగా ఉంటుంది ఏ భాషలోనైనా ప్రావీణ్యత లేకపోయినా వీరికి వీరే సాటిగా దాన్ని పరిచయం చేసుకోగలుగుతారు వీరు ఎక్కువగా గణితము జ్యోతిష్యం పట్ల ఆకర్షితులవుతారు వ్యాపారంలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది ముప్పై రెండు సంవత్సరాల నుండి వీరికి చాలా బాగుంటుంది వీరు ఎక్కువగా విద్యా సంస్థల్లో పనిచేస్తారు రాజకీయ నాయకులు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రవేత్తలుగాను ఇంజనీర్లుగాను ఉంటారు ఒకే వృత్తిలో తృప్తి పడక వేరువేరు వృత్తుల్లోనికి దిగుతూ ఉంటారు బీమా సంస్థల్లోనూ డాక్టర్గాను పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు వీరికి మంచి పేరు లభిస్తుంది న్యాయవాదులుగాను కవితలు రచించేవారిగా ఉండి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు స్వాతంత్ర జీవితంపై వీరికి మక్కువ ఎక్కువగా ఉంటుంది పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది సంవత్సరాలు వీరికి అదృష్టం కలిసి వస్తుంది అనుకూలమైన మార్పులు జరుగుతాయి వీరికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో ప్రారంభించిన పనులు వేగవంతమై శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాయి ఈ తేదీల్లో మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ తేదీలతో పాటు బుధవారం కనుక కలిసి వస్తే విశేష ఫలితాలను పొందగలుగుతారు ఈ బుధజాతకులైన ఐదో తేదీ జన్మించిన వారికి ఆకుపచ్చ రంగు చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా వీరికి వారాలలో చూసుకుంటే బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు కూడా కలిసి వస్తాయి ఈ రోజుల్లో చేసే పనులు ఏవైనా కూడా విశేషమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు వీరు చాలా వరకు వ్యాపారాల ద్వారానే ధనము సంపాదిస్తారు వ్యాపారంలో వీరు బాగా రాణించగలుగుతారు వీరి వద్ద ధనము నిల్వ ఉండదు కానీ అవసరానికి ధనము తెలవకుండానే చేతికందుతుంది అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు రచయితలుగా కూడా సంపాదిస్తారు ధనము సంపాదించటంలో వీరికి వీరేసాటి ఎప్పటికప్పుడు అనేక మార్గాల ద్వారా ధనము సంపాదించే మార్గాలను వెతుకుతారు వీరికి పెద్దల ఆస్తి ఏమీ ఉండదు కానీ ఆకస్మిక ధనప్రాప్తి ఇతరుల ఆస్తి కలిసి వస్తుంది వీరికి ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై ఈ సంవత్సరాలలో వీరికి అధిక ధనదాయం కలుగుతుంది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఏడు నలభై నలభై రెండు యాభై ఒకటి సంవత్సరాలలో కూడా వీరికి అత్యధిక ధనప్రాప్తి ఉంటుంది బుధ జాతకులు అనగా ఐదో తేదీ జన్మించిన వారి లక్కీ టైం తెలుసుకుందాం మీకు ముప్పై రెండు సంవత్సరాల వయసు నుండి బాగా కలిసి వస్తుంది బాగా సంపాదిస్తారు దానిని అనుభవిస్తారు అదృష్టం కలిసి వస్తుంది మీ కోరికలు తప్పకుండా తీరుతాయి జాతకుల ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఆరోగ్యం నార్మల్గానే ఉంటుంది వీరికి అజీర్తి వ్యాధి ఎక్కువగా ఉంటుంది వీరు తినడం చాలా తక్కువ తింటారు అయినా కూడా వీరిని అజీర్తి వ్యాధి అన్నది బాధిస్తూ ఉంటుంది అంతేకాకుండా వీరికి చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అన్నవి కనబడుతూ ఉంటాయి అంటే పెద్ద ఎత్తున కాకుండా దురదలు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నవి వీరికి ఎప్పటికీ వస్తూ ఉంటాయి జాతకుల వివాహ జీవితం గురించి తెలుసుకుందాం జాతకులకు ఎక్కువగా పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతూ ఉంటుంది ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా కూడా దాన్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకునే అంత తెలివితేటలు వీరికి ఉంటాయి అయితే చిన్న చిన్న ఉంటాయి అయినా కూడా మీ సంసారం సాఫీగా చేసుకునే సమర్థత మీకుంటుంది జాతకుల లక్కీ వారాలు బుధవారము శుక్రవారము మంచి వారాలు ఈ వారాలలో మీరు ఏదైనా పని ప్రారంభిస్తే అది ఖచ్చితంగా శుభవార్తలనే ఇస్తుంది జాతకులకు ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది మీరు ఎల్లప్పుడూ గ్రీన్ కలర్ ఉండే దుస్తులను ధరించటం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి చెడు ఆలోచనల నుంచి మీకు శుభ ఫలితాలు అందుతాయి బుధ జాతకుల లక్కీ స్టోన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం గ్రీన్ కలర్ స్టోన్ పచ్చరాయి వీరికి బాగా కలిసి వస్తుంది దీనిని ఉంగర రూపంలో కానీ లాకెట్ రూపంలో కానీ ధరించండి ఇలా చేయటం వల్ల మీకు ఆదాయ పరిస్థితులు బాగుంటాయి మీ వృత్తిలో మీకు ఆదాయం చాలా బాగా వస్తుంది అంతేకాకుండా మీ కీర్తి ప్రతిష్టలు అన్నవి పెరుగుతాయి మీరు ప్రతినిత్యం లలితా పారాయణం చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల అత్యధిక శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ వస్తాయి అంతేకాకుండా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇవ్వగలుగుతాం మీ ప్రతి ఒక్క కామెంట్కి మేము తప్పకుండా రిప్లై ఇస్తాం స్వస్తి